అంతే కదా, వీడియో ఇలా పట్టుకొని తీయాలి. ఈరోజు నేను ఏంది రెడీ అయ్యాను కానీ. సో మా చార్లీ ఇలా వచ్చినాడు. ఏంటంటే వెయిటింగ్, దేనికోసం? ఫుడ్ కోసం. ఫుడ్ కోసం వెయిట్ చేసినప్పుడు సో చార్లీ ఏం చేస్తాడంటే అలా సౌండ్ చేస్తాడండి. ఎలా సౌండ్ చేస్తాడో చూడండి. చార్లీ ఫుడ్ కావాలమ్మా. నేను సౌండ్ చేస్తాడు అనగానే సైలెంట్ అయిపోయాడు. అలా సౌండ్ చేస్తాడు. వెయిటింగ్ ఫర్ ఫుడ్, ఫుడ్ కోసం వెయిట్ చేస్తాడు మా చార్లీ. చెప్పాను కదా మీకు, మా మదర్ తినగానే, మా అమ్మగారు తినగానే మా చార్లీ తినాలి. సో దానికోసం వెయిటింగ్. ఎలా వెయిట్ చేస్తాడంటే ఆ సౌండ్ చేసుకుంటూ ఇలా కూర్చొని అక్కడ వంట రూమ్లో సౌండ్ వస్తుంది, కిచెన్ రూమ్లో సౌండ్ చేస్తుంది మా మమ్మీ వాడిని కలుపుతున్నట్టు. సో అందుకే వెయిట్ చేస్తూ ఉంటాడు చాలాసేపు. మమ్మీ తినగానే ఒక 10 మినిట్స్కి పెట్టాల్సిందే, లేకపోతే ఇలా సౌండ్ చేస్తూ ఉంటాడు పెట్టేవారికి. ఎంతసేపు కూర్చుంటాడు చూడండి, ఆ ఫుడ్ తీసుకొచ్చే వారికి అలా కూర్చుంటాడు, లేకపోతే నిలబడతాడు. ఇప్పుడు వీడియో తీస్తున్నానని తెలిసి స్టైల్గా కూర్చున్నాడు మా చార్లీ కదా నాన్న. అలా కూర్చుంటాడండి వీడియో తీస్తున్నందుకు. మా ఇంటి దగ్గర బోర్ వేస్తున్నారు అనుకుంటా మా ఇంటి దగ్గర, సో అందుకే అలా సౌండ్ వస్తుంది. మీకు డిస్టర్బెన్స్ అవుతుందా? అయ్యా ఎందుకు ఇప్పుడు వేస్తున్నారు? నైట్ ఈవినింగ్ అవుతుందండి, ఈవినింగ్ టైంలో కూడా వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారో తెలియదు. నేనేమో బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను, బ్లాక్ డ్రెస్. చూస్తారా నా డ్రెస్, వట్టి డ్రెస్ ఇలా ఉంది చూడండి. డ్రెస్ ఇలా వేసుకున్నాను చెప్పండి. ఇంకా మా చార్లీ వెయిట్ చేస్తూనే ఉంటాడు. ఇంకా ఇలా వెయిట్ చేస్తాడు, కూర్చున్నాడు. అది ఎందుకు అలా సతాయిస్తావు? నేను ఎంతసేపు వెయిట్ చేయాలి? ఎంతసేపు వెయిట్ చేయాలి అసలు? చాలు, ఎంతసేపు వెయిట్ చేయాలి? నేను నా ఓపిక అయిపోయింది, కూర్చున్నాయని ఇంకా లేసాను అంటున్నాడు. ఇప్పుడు సౌండ్ చేస్తే మనకు డిస్టర్బెన్స్ అవ్వదా అండి? అది వేస్తున్నారు మరి. ఇంకా అలానే ఉంది, అన్నీ అలానే ఉన్నాయి. మనకు క్లీన్ చేస్తా అని చెప్పాను కదా. చూస్తారా మా వాడ్రోబ్ ఎలా ఉంది? వాడ్రోబ్ చెప్పాను కదా, వాడ్రోబ్ లోపల ఫిట్టింగ్ చేయరాలేదండి. అందుకే హాల్లో పెట్టేయాల్సి వచ్చింది. హాల్లో పెడతాం అనుకోలేదు అసలు, కానీ హాల్లో పెట్టాము. సో ఏంటంటే హాల్లో పెట్టద్దు అనుకున్నాము, కానీ ఫిట్టింగ్ బెడ్రూమ్లో చేయరాదంట. మంచం వల్ల గ్యాప్ తక్కువ ఉన్నందుకు అక్కడ చేయరాదు. సో అందుకే ఇక్కడ చేయించుకోండి అని చెప్పి, ఇక్కడనే పెట్టుకోండి అని చెప్పి చెప్పారు. సో పెట్టుకున్నాము. చాలా సౌండ్ ఇలా ఉంది, సౌండ్ నిలబడుతుంది కదా. ఫుడ్ తిన్నావు మమ్మీ, నాకు పెట్టు, పెట్టకపోతే నేను ఊరుకోను అని చెప్తున్నాడు. చూడు మాట్లాడుతూ, మాట్లాడడం వస్తే ఇంకా వేరు తీరు మాట్లాడేవాడేమో అసలు. మాట్లాడడం రాకపోతేనే ఇలా మాట్లాడుతున్నాడు. మాటలు వస్తే ఇంకా అంతే. చాలీ హలో హలో అక్క, హలో అక్క, హలో అక్క, హైఫై ఇస్తావా? హైఫై ఇస్తావా? దానికోసం ఫుడ్ కోసం వెయిటింగ్ చాలీ. చూసారు కదా అలా చేస్తారు. మా మోటార్ సౌండ్ వినండి, మంచి సౌండ్ వస్తుంది. ఏదో ఒకటి సౌండ్ లేకుండా ఎలా ఉంటుంది? ఇలా సౌండింగ్ ఇలా వస్తుంది అనుకోలేదు, బాగా సౌండ్ వస్తుంది. ఆయన కానీ ఈ టైంలో చేస్తున్నారు, మార్నింగ్ వచ్చి చేయకుండా. ఎవరు అనేవాళ్ళు లేక ఇలా ప్రాబ్లం అంటే అనాలి అని కాదు, కానీ అనాలి కదా ఆ సిచ్యువేషన్ని. ఇప్పుడు ఇప్పుడు నా ఆఫీస్ ఉంటుంది, అప్పుడు మీటింగ్ ఉంటుంది, అప్పుడు ఎలా ప్రాబ్లం అవుతుంది కదా. సో మేము ఇలా కూర్చున్నామండి, నేను ఇక్కడ కూర్చున్నాను, వాడు అక్కడ కూర్చున్నాడు. మా అమ్మ వచ్చింది, అదే తీయకు అని చెప్పి వచ్చింది. నేనేం తీయట్లేదు, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో వాళ్ళ దగ్గర. నేను అది వాడు ఫుడ్ పెడుతుంది. ఇప్పుడు ఫుడ్ చూడండి, ఫుడ్ పెట్టాకే ఇప్పుడు వాడి ఎక్సైట్మెంట్ వేరు తీరుంటుంది. ఇంకా ఫాస్ట్గా ఒక 10 మినిట్స్ కూడా అవసరం లేదు, 5 మినిట్స్లో తినేస్తాడు అంతే. 5 మినిట్స్ చాలు తినడానికి. వాష్ చేస్తుంది, తో కూర్చున్నాడు. చాలి హలో అక్క, హలో డిస్టర్బ్ చేయకంట, డిస్టర్బ్ చేయొద్దా నిన్ను. చూసారా ఎలా చేస్తున్నాడు? అలా చేస్తాడు.